తెలంగాణలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్య ఆరోగ్య శాఖ కొరడా జరిపించింది హైదరాబాద్లోని మూడు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది సికింద్రాబాద్ బషీర్బాగ్ నాగోల్లోని ఆసుపత్రులకు నోటీసులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇవ్వాలి అని ఆదేశించింది మారాపూర్లోని మరో ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది నగరంలోని ఇరవై ఆరు ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి దీంతో అధికారులు చర్యలు చేపట్టారు మిగతా ప్రైవేట్ ఆసుపత్రులపైన చర్యలు తీసుకుంటామని డిహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించి ఇప్పటి వరకు మనకి ఒక ఇన్ సర్ప్లస్ సర్ప్లస్ బిల్డింగ్ సంబంధించి ఒక ఇరవై ఆరు కంప్లైంట్స్ రావడం జరిగింది సో దానికి సంబంధించి ఇరవై ఆరు కంప్లైంట్స్ వస్తే ఈరోజు ఒక మూడు హాస్పిటల్స్కి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది హైదరాబాద్లో అలాగనే ఒక హాస్పిటల్కి హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక హాస్పిటల్ ఉంది దానికి మేము మనం కోవిడ్ ట్రీట్మెంట్ చేసే లైసెన్స్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగనే మిగిలిన మూడు హాస్పిటల్స్కి కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశాం సో వాటి మీద కూడా రాబోయే రోజులు యాక్షన్ ఉంటుంది సో ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు ఎవరైతే కోవిడ్తో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారో ఇవన్నీ డిశ్చార్జ్ టైం ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దయచేసి మీరు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబ పరిస్థితులని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి మరీ ఎగ్జైర్మెంట్గా ఛార్జెస్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఈ గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవని హ్యూమానిటీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో అవన్నీ ట్రీట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం